అన్నదాత అన్నదాతమీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నిచేరైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తాం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మటమయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి ముఖ్యాంశాలు సార్వవరిణారుమళ్ల తయారీ సూచనలు అపరాల పంటల్లో కలుపు యాజమాన్యం శామదుంప సాగులో మెలకువలు ఇంకా జైకిసాన్ వ్యవసాయ సమాచారం తెలుగు రాష్ట్రాల్లో మన ప్రధాన ఆహార పంట వరిలో ఇప్పటికే నారుమళ్లు పోసుకుని నాట్లకు సిద్దమవుతున్నారు మరికొందరు స్వల్పకాలిక రకాలతో నారుమళ్లు పోసేందుకు సన్నద్దమవుతున్నారు సాంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేసే రైతులు నారుమడి తయారీలో జాగ్రత్త వహించాలి ఏమాత్రం ఏమరపాటిగా ఉన్నా నారు చీడపీడల బారిన పడి నారంతా పనికిరాకుండా పోవడమే కాకుండా సీజన్ ఆలస్యమయ్యే ప్రమాదము ఉంటుంది కాబట్టి వరి నారుమళ్ల తయారీలో రైతులు తప్పనిసరిగా కొన్ని మెలకు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ్ మన విజయనగరం జిల్లాలో కానీ అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలో ప్రధానమైనటువంటి పంట వరి అయితే ఈ యొక్క ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని రకాలైనటువంటి సాంకేతిక యాజమాన్య పద్ధతులని కానీ అదేవిధంగా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటటువంటి సకాలంలో చేయవలసినటువంటి యాజమాన్య పద్ధతులను కానీ అవలంబించకపోవడం మూలంగా దిగుబడులు గణనీయంగా తగ్గడం జరుగుతుంది ప్రధానంగా నారుమడ్లు తయారీ యాజమాన్యం చూసుకున్నట్లయితే నారుమడిని దాదాపు పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో ఒక రెండు నుంచి మూడు సార్లు తప్పనిసరిగా లోతుగా దుక్కు చేసుకొని మెత్తగా నేలను తయారు చేసుకోవాలి తర్వాత నీరు పెట్టడానికి కానీ తీయడానికి వీలుగా కాలువల్ని ఏర్పాటు చేసుకోవాలి వీలైనంత వరకు కూడా పశువుల గతం కానీ ఎటువంటి సేంద్రీయ ఎరువునైనా కూడా వీలైనంత వరకు ఎంత దొరికితే అంత వేసుకోవడం చాలా వరకు మంచిది ఆ విధంగా ఈ యొక్క సేంద్రీయ ఎరువులు వాడడం మూలంగా ఏంటంటే అన్ని రకాలైనటువంటి పోషకాలు దొరికి ఏపుగా పెరగడమే కాకుండా మనం నారు తీసినప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చి వేర్లు కానీ ఏమి తెగిపోకుండా ఉండి ఉడిచిన తర్వాత కూడా ఎటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటాము అంటే ఎటువంటి పెరుగుదల నిరోధకం లేకుండా బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒక ఎకరానికి దాదాపు మనం ఐదు సెంట్ల నారుమడిని తయారు చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఐదు సెంట్ల నారుమడిలో ఇరవై ఐదు కిలోల విత్తనాన్ని మనం చల్లుకోవాలి ఈ ఐదు సెంట్ల నారుమడికి దాదాపు ఒక రెండు కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అవసరం అవుతుంది ఒక కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తన పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల సమయంలో మనం వేసుకోవాలి అదేవిధంగా ఒక కిలో బాష్వరం ఇచ్చినటువంటి ఎరువులు అదేవిధంగా ఒక కిలో పొటాషి ఎరువులు కూడా నేల తయారు చేసే సమయంలో దుక్కులో వేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క మొలక కట్టిన విత్తనాన్ని ఒక సెంటు నారుమడికి ఐదు కిలోలు చెప్పిన పలచగా చల్లుకోవాలి తర్వాత నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు కూడా పల్చగా నీటి తడిలు ఇస్తూ ఈ యొక్క పది నుంచి పన్నెండు రోజులు దాటిన తర్వాత పలుచగా నీరు కట్టుకొని ఉంచుకోవాలి ఒకవేళ నారు దశలో కానీ జింక్ లోపాన్ని గమనిస్తే తప్పనిసరిగా ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు చెప్పిన జింక్ సల్ఫేట్ని కలుపుకొని పిచికారు చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క నారుమడిని ప్రధాన పొలంలో విత్తేదానికి ఒక వారం రోజుల ముందుగా కార్బోఫ్యూరాన్ త్రీజీ గులికలను ఒక సెంటు నారుమడికి నూట అరవై గ్రాములు చెప్పిన అంటే ఐదు సెంట్ల నారుమడికి దాదాపు ఎనిమిది వందల గ్రాములు మనం వేసుకొని వారం రోజుల తర్వాత నారు తీసుకున్నట్లయితే మన ప్రధాన పొలంలో నాటిన తర్వాత దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కూడా ఎటువంటి పురుగులు తాకకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే నారుమడితో పాటు మన ప్రధాన పొలాన్ని కూడా తయారు చేసుకోవాలి మనం తప్పనిసరిగా ఈ యొక్క పచ్చిరొట్ట పంటలను అనేది వేసుకోవాలి నారుమడికి ముందుగానే ఈ పచ్చిరొట్ట పంటలను వేసుకొని పచ్చిరొట్ట పంటను పెంచుకొని నలభై నలభై ఐదు రోజుల తర్వాత దీన్ని దమ్ము సమయంలో నేలలో కలిగి దున్నుకోవాలి ఈ విధంగా దున్నుకున్నట్లయితే మనం రసాయనక ఎరువుల కానీ పురుగు మందుల కానీ తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని మన ఆరోగ్యాన్ని కూడా కొంతవరకు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏ కూరగాయలైనా కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండవు దీంతో ధరలు ఎలా ఉన్నా రైతు తగనమ్ముకోవలసి వస్తుంది అయితే కంద చామ అల్లం వంటి దుంప పంటలు మాత్రం అలా కాదు నేల లోపల పెరిగే దుంపలను మార్కెట్లో ధర అనుకూలతను బట్టి నాలుగు నుంచి ఆరు వారాలు ఆలస్యంగానైనా తవ్వుకోవచ్చు దుంప పంటల్లో చామగడ్డకు చీడపీడల సమస్య తక్కువ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ చామదుంపను సాగు చేస్తున్నారు చామగడ్డను ఏడాదికి రెండు సీజన్లలో సాగు చేస్తారు వర్షాకాలపు పంటగా జూన్ జూలై మొదలు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా సాగు చేస్తారు మంచి యాజమాన్యంతో ఎకరాకు చామ నుంచి పది టన్నులకు పైగా దిగుబడి పొందే అవకాశం ఉందంటూ చామ సాగుకు ఉపక్రమించే రైతులు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత మన రాష్ట్రంలో పండించేటువంటి జాతి పంటలలో చామ కూడా ప్రధానమైనది మన దేశంలో చూసుకున్నట్లయితే ఈ చామను అన్ని ప్రాంతాలలో కూడా ప్రధానమైనటువంటి దుంప పంటగా సాగు చేస్తూ ఉన్నారు సాగుకు అన్ని రకాలైనటువంటి నేలలు అనుకూలము ముఖ్యంగా నీటి సదుపాయం ఉండి మురి నీరు పోయేటువంటి సదుపాయం ఉన్నటువంటి నేలలన్నింటిలో కూడా మనం చేమను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు అలాగే కొంచెము ఎక్కువ వర్షపాతం ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా మనం చేమను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు ఇకపోతే రకాలు చూసుకున్న అయితే మనకి చేమలో ప్రధానంగా ఆ భావపురి అలాగే ఇంకా మనకి గోదావరి చామ అనేటువంటి రకాలు ప్రాముఖ్యత పొందినవి అయితే ఈ బావపురి రకం చూసుకున్నట్లయితే మనం కాలపరిమితి ఎనిమిది నెలలుగా ఉండి మనకి దుంపలు కొంచెం కోలగా ఉండి ఎకరానికి చూసుకున్నట్లయితే మనకి పది నుంచి పన్నెండు టన్నుల వరకు కూడా దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఈ గోదావరి చామ అనేటువంటి రకము ఐదు నుంచి ఐదున్నర నెలల కాలపరిమితి ఉంది అంటే స్వల్పకాలిక రకము ఈ రకము మనకి ఎకరానికి చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదకొండు టన్నుల వరకు కూడా మనకి దిగుబడిని ఇస్తుంది అంతేకాకుండా మనము ఈ రకాన్ని అన్ని ప్రాంతాల్లోనూ కూడా అన్ని కాలాల్లోనూ కూడా ముఖ్యంగా ఎక్కడైతే నీటి వస్తువు ఉందో అటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు మనకి ముఖ్యంగా విత్తనం మోతాదుగానికి చూసుకున్నట్లయితే ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల కిలోల వరకు కూడా విత్తనం అవసరం ఉంటుంది అయితే మనం తల్లిదుంపల్ని అలాగే పిల్లదుంపల్ని కూడా మనం విత్తనంగా వాడుకోవచ్చు అయితే విత్తనాన్ని మనం నాటుకునే ముందు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి దీనికి వరకు కాపరాక్సిక్లైడ్ ఒక ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపినటువంటి మందు ద్రావణంలో పదిహేను నిమిషాలు సేపు ముంచి తర్వాత ఆరనిచ్చి మనం విత్తనాన్ని నాటుకోవాలి దీనివల్ల ఏంటంటే పంట తొలి దశలో మనకి ఏ విధమైనటువంటి తెగుళ్ళు రాకుండా పంటను కాపాడటానికి అవకాశం ఇక బెల్లదుంపలు నాటుకున్నట్లయితే మనము నేరుగా దుంపను ఒక దుంపను నాటుకుంటే సరిపోతుంది అలా కాకుండా తల్లిదుంపను కనుక విత్తనంగా వాడుకోవాలనుకుంటే కనుక ఎక్కడైతే కడుపు భాగం ఉందో ఆ భాగం ఉండేటట్టుగా తల్లిదుంపలను మొక్కలుగా కోసుకుని కూడా మనము విత్తనంగా వాడుకోవచ్చు ఇంకా నాటే దూరాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము ఏదైతే ఈ దీర్ఘకాలిక రకం అనుకున్నామో దానికి చూసిన నలభై ఐదు సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా అంటే మొక్కకి మొక్కకి కానీ అలాగే వరుసకి వరుసకి మధ్యలో నలభై ఐదు సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా నాటుకోవాలి అలా కాకుండా మనకి స్వల్పకాలిక రకం అంటే మనకి వరుసకి వరుసకి నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య ముప్పై సెంటీమీటర్లు దూరం ఉండేటట్టుగా దుంపలని రెండు నుంచి రెండు రంగుల లోతులో నాటుకుని మనం మట్టి కప్పి తేలికపాటు తడి ఇవ్వాలన్నమాట మొదటిసారి ఇచ్చినప్పుడు విటాక్లోర్ అనే మందు రెండు లీటర్లు లేకపోతే పెండిమితాలు అనే మందు ఒకటి పాయింట్ మూడు లీటర్లు ఒక ఎకరానికి చెప్పు నక్సలో కలిపి మనము చల్లుకున్నట్లయితే పంట తొలిదశల్లో కలుపును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంది తర్వాత కూలీలతో మనము పలచగా మలుచినటువంటి కలుపుని ఎప్పటికప్పుడు రెండు మూడు సార్లు తీయించినట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక మనకి ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ చేమకి మనము ఆఖరి దుక్కిలో బాగా చీకనటువంటి పశువుల ఎరువు పది టన్నులతో పాటుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను నూట యాభై కిలోలు ఒక ఎకరానికి చెప్పున కలపవలసి ఉంటుంది పాటుగా నత్రజని ఎరువును యూరియా రూపంలో అంటే ఒక ఎకరానికి నూట ఐదు కిలోల యూరియాను అలాగే పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఒక ఎకరానికి యాభై ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మూడు సమభాగాలుగా చేసుకుని ముప్పై రోజులకి అరవై రోజులకి అలాగే తొంభై రోజులకి మొక్క చుట్టూ రెండు వైపులా అన్నాలు చేసి వేసి మట్టి కప్పి తేలికపాటి తవిటి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే నీటి యాజమాన్యం కూడా చూసుకున్నట్లయితే మనము ఎప్పటికప్పుడు నేల స్వభావము అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి తప్పనిసరిగా ఎటువంటి బెట్ట లేకుండా మనము తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా డ్రిప్ పద్ధతి ద్వారా కూడా మనం నీటి తడి ఇచ్చినట్లయితే చాలా వరకు కూడా నీరు వినియోగ సామర్థ్యం బాగా ఉపయోగించుకోగలుగుతాము అలాగే ఎరువులను కూడా మనము డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చినట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా బాగా పెరిగి అంతేకాకుండా కలుపు సమస్య కూడా బాగా తగ్గి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ చామను ఎరటిలో కానీ కొబ్బరిలో మామిడిలో జీడి మామిడిలో కూడా మనము అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకి మధ్యలో ఉండేటువంటి ఫలాన్ని మనము సమర్థవంతంగా వినియోగించుకోవటమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందటానికి అవకాశం ఉంది మనం సాగు చేసే ముఖ్యమైన పప్పు దినుసు పంటలు కంది పినుము పెసర కంది అందిరావడానికి రావడానికి సుమారు నూట యాభై రోజుల సమయం పడితే మినుములు పెసర్లు రకాన్ని బట్టి అరవై నుంచి తొంభై రోజుల స్వల్పకాలానికే అంది వస్తాయి కంది పైరులో వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపు సమస్యగా మారుతుంది అలాగే మినుము పెసరలో గడ్డి జాతి కలుపు మొక్కలు బంగారు తీగ వంటివి సమస్యగా పరిణమిస్తాయి అపరాల పంటల్లో కలుపు యాజమాన్యం గురించి హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ నుంచి తెలుసుకుందాం వర్షాధారంగా పండించే పంటలలో కంది ప్రధానమైంది అలాగే పెసర మినుము పంటలను కూడా అన్ని కాలాల్లో అటు వర్షాధారంగా ఇటు నీటిపారుదల కింద అలాగే వేసవి కాలంలో కూడా పండించుకోవడానికి అత్యంత అనువైన పంటలు అయితే ఈ పంటలలో కలుపు యాజమాన్యం కొరకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చింది యాంత్రిక పద్ధతులు లేదా అలాగే కూలీలతో తీయించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి కలుపు మందులు వాడుకొని కలుపు యాజమాన్యం కనుక చేసుకుంటే గనక ఈ యొక్క ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు ముఖ్యంగా కంది పంటను తీసుకుంటే కనుక ఇది ఎక్కువ కాలపరిమితి గల పంట అలాగే వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది విత్తన మొదట్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ కలుపు నివారించుకోవడానికి మనము రకరకాల కలుపు మందులు వాడుకోవచ్చు అయితే మొదటి నెల మొత్తం కలుపు లేకుండా ఉండాలి అని అంటే కనుక విత్తన వెంటనే పెండిమిథాలిన్ ముప్పై శాతం ద్రావకాన్ని ఒక లీటరు తేలిక నేలలో అదే బరువైన నేల అయితే కనుక ఒకటిన్నర లీటర్ చొప్పున తడి నేలలో మాత్రమే విత్తిన నలభై ఎనిమిది గంటల లోపల పిచికారీ చేసుకోవాలి ఒకవేళ పొడి నేలలో కనుక విత్తుకుంటే కనుక పెండిమిథాలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ద్రావకము ఈ మధ్యకాలంలో దొరుకుతూ ఉంది ఇదైతే ఏడు వందల మిల్లీ లీటర్లు విత్న్ నలభై ఎనిమిది గంటల లోపల భూమిపై పిచికారీ చేసుకోవాలి అలాగే ఈ పెండిమితాలతో పాటు హిమాజితా పైర్ అనే ద్రావకము మిశ్రమ కలుపు మందు మనకి దొరుకుతూ ఉంది ఇదైతే ఎకరానికి ఒక లీటర్ చొప్పును కనుక పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా మొదటి ముప్పై రోజులు కలుపు అనేది లేకుండా ఉంటుంది పెసరా మినిమిలో కూడా ఈ కలుపు మందుల్ని మనము వాడుకోవచ్చు ఒకవేళ ఈ కలుపు మందులు వాడుకోలేని పక్షంలో కలుపు మొలిచిన తర్వాత లేతగా ఉన్నప్పుడు అంటే రెండు నుంచి నాలుగు ఆకుల దశలో కలుపును బట్టి అంటే జాతి కలుపు అయితే కనుక క్విజాల ఫాప్ ఇథైలు ఐదు శాతం ద్రావకాన్ని ఎకరానికి నాలుగు వందల మిల్లీలీటర్ల చొప్పున లేదా ఫెనాక్సా ప్రాప్ ఇథైలు ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు అయితే వెడల్పాకు కలుపు లేదా తుంగ ఎక్కువగా ఉంటే కనుక హిమాజతా పైరు పది శాతం ద్రావకము ఇది ఎకరానికి నాలుగు వందల మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని కలుపు మీద బాగా తడిచేటట్టు కనుక పిచికారీ చేసుకోవాలి అయితే హిమాజితా పైరు వాడుకున్నప్పుడు ఆ ప్యాకెట్లతో పాటు వచ్చినటువంటి అడ్జువెంటుతో పాటు అమ్మోనియం సల్ఫేట్ని కూడా తప్పనిసరిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ మధ్య కాలంలో అత్యంత సమర్థవంతంగా పనిచేసే మిశ్రమ కలుపు మందులు కూడా మనకి ఈ పంటలలో లభ్యమవుతూ ఉన్నాయి అవేంటంటే ఇమాజితా పైరుతో పాటు ప్రపాక్ విజాఫాప్ ఇథైల్ అనే కలుపు మందును కలిపినటువంటి కలుపు మిశ్రమము ఇది షాకెడ్ అనే పేరుతో ప్రస్తుతం దొరుకుతూ ఉంది ఇది ఎకరానికి ఎనిమిది వందల మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు అలాగే ఇమాజితా పైరుతో పాటు క్విజాలఫాప్ ఇథైల్ అనే కలుపు మందును కూడా మిశ్రమము ఇది ఎకరానికి నూట మిల్లీలీటర్ల ఐదు చొప్పున పిచికారీ చేసుకుంటే కూడా అన్ని రకాల కలుపు మొక్కలు అలాగే తుంగకు పెరుగుదల కూడా కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంది అయితే పెసర మినుములో అత్యంత ముఖ్యమైన సమస్య ఏంటంటే బంగారు తీగ దీన్ని ఇంగ్లీష్లో మనం కస్కిట అంటాము చాలా ప్రాంతాల్లో ఈ బంగారు తీగ అనేది చాలా సమస్యాత్మకమైన దీనిని మనం కలుపు మొక్కగానే పరిగణించాలి ఇది ఒక పరాన్నజీవి జాతికి చెందిన కలుపు మొక్క అయితే ఈ కలుపు మొక్కని నివారించడానికి ప్రత్యేక పద్ధతులు అనేవి మనము ప్రత్యేక జాగ్రత్త అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది పరాన్నజీవి జాతికి చెందిన కలుపు మొక్క ఈ కస్క్యుటా బంగారు తీగ తగ్గిపోవాలి అని అంటే కనుక మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని పంట మార్పిడి జొన్న మొక్కజొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేస్తే చాలా వరకు ఈ విత్తనం అనేది దాని యొక్క మొలకెత్తే కెపాసిటీని కోల్పోతుంది అలాగే విత్తనం కూడా స్వచ్ఛమైన విత్తనాన్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది వాడే పనిముట్లు కానీ అలాగే యంత్రాలు కానీ ఈ బంగారు తీగ వాడిన పొలం నుంచి మళ్ళీ ఇంకొక పొలానికి తీసుకెళ్లకుండా శుభ్రపరిచి మాత్రమే వేరే చోటకి తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే కలుపు మందుల విషయాన్ని వస్తే మనం పెండిమిథాలిన్ అంటే విత్తిన వెంటనే వాడుకునే పెండిమిథాలిన్తో కానీ అలాగే విత్తిన తర్వాత ఇరవై రోజులకి వాడుకోదగిన ఇమాజిత పైర్ ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్ల చొప్పున వాడుకోవచ్చు ఈ కలుపు మందులు వాడుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది చేతి పంపుతో వాడినప్పుడు మాత్రమే మంచి సామర్థ్యం కలిగి ఉంటాయి అలాగే పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు వాడుకునేటప్పుడు ఫ్లడ్జెట్ నాజుల్ ఎంచుకోవాలి అలాగే విత్తిన వెంటనే వాడుకునే కలుపు మందులకి సాలిడ్ కోన్ నాజిల్సు ఎంచుకుంటే గనక అలాగే గాలి వేగం తక్కువ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది కంది పంట దీర్ఘకాల పరిమితి పంట కాబట్టి తర్వాత మనము లేత దశలో ఉన్నప్పుడు వాడే కలుపు మందులు వాడినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు అధికంగా కురిసినప్పుడు మళ్ళీ కలుపు సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ కలుపు ముదిరినప్పుడు కనుక లేదా కంది పంట మూడు మూడు నెలల దశలో ఉన్నప్పుడు కూడా మనం కలుపు మందులు వాడి నివారించుకోవచ్చు అందులో ముఖ్యమైనది గ్లూఫోజినేట్ అమోనియము పదమూడు పాయింట్ ఐదు శాతం ద్రావకము లేదా పారక్వాట్ డ్రైక్లోరైడ్ ఇరవై నాలుగు శాతం ద్రావకము ఈ రెండిటిలో ఏదో ఒక దానిని ఐదు మిల్లీటర్ల చొప్పున తీసుకొని లీటర్ నీటికి చేతి పంపుతో ఈ కలుపు మాత్రమే బాగా తడిచే విధంగా అంటే ఎట్టి పరిస్థితుల్లో కంది పంట మీద పడకుండా జాగ్రత్త పడాలి ఈ ఈ కలుపు మందులు వాడేటప్పుడు మాత్రము నాజిల్కి డోమ్ అనేది మనం బిగించుకుని ఈ యొక్క ఎక్కువగా పెరిగిన కలుపును కూడా మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా చేస్తే గనుక ఈ కలుపు ఎండిపోతుంది తర్వాత ఏ విధమైన వీలున్నప్పుడు కూడా ఒక్కసారి కనుక అంతర్కృషి చేసుకుంటే ఈ ఎండిపోయిన కలుపు కూడా భూమిలోకి పడిపోతుంది వ్యవసాయ సమాచారం ఇప్పుడు చూద్దాం గుంటూరు లాంఫామ్ లోని భూసార పరీక్ష ప్రయోగశాలలో రైతులు భూసార పరీక్షలు చేర్చుకుంటున్నారు సాగుకు ముందుగా భూసారం తెలుసుకుంటే ఎరువుల మోతాదును ఖచ్చితంగా వేసే అవకాశం ఉంటుందన్న అధికారుల సూచనలతో రైతులు భూసార పరీక్షలు చేయించుకుంటున్నారు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి రైతులు మట్టి పరీక్షలు చేయించుకోవడానికి గుంటూరు లాంఫాంలోని భూసార పరీక్ష ప్రయోగశాలకు వస్తున్నారు మిరప పసుపు కూరగాయలతో పాటు వాణిజ్య పంటలను పండించే అన్నదాతలు వస్తున్నారని వారికి భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలను అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు మట్టి నమూనాలు మన మామూలు రైతులే కాకుండా పండ్ల తోటలు వేసే రైతులు కూడా ఎక్కువగా వస్తున్నారు పండ్ల తోటలు వేసే వాళ్ళకి ఏంటంటే వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ శాంపిలింగ్ చేయించుకుని ఆ పండ్ల తోటలు ఎంచుకుంటున్నారు అంతకు ముందు ఏంటంటే చేయించుకునే వాళ్ళు కానీ వాటి గురించి వాళ్ళకి ఏం తెలిసేది కాదు ఇప్పుడు ఏంటంటే బాగా వాళ్ళకి దాని గురించి అవగాహన తెలుసుకొని ఎలా అయితే మనము ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ మినిమైజ్ చేసేసి సాయిల్ హెల్త్ని పెంచడానికి ఏమేమి ఉపయోగపడాలో అవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు ఫర్టిలైజర్స్ కాకుండా ఎక్కువగా ఫార్మర్స్ అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఏంటంటే మనకి దిగుబడి ఫస్ట్లో తగ్గిపోయినా సరే తర్వాత తర్వాత ఏంటంటే సాయిల్ హెల్త్ ఇంక్రీస్ అయిపోయి దానివల్ల మనకి ఏంటంటే డిసీజెస్ అవన్నీ ఏమి రాకుండా సో ఆ ప్రాడ్యూస్ తీసుకోవడం వల్ల మనకు మంచి ఉపయోగంగా ఉంటుందని రైతులు భావిస్తూ అందుకని మా దగ్గరకు వస్తూ ఉన్నారు ఫస్ట్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ మన సాయిల్ శాంప్లింగ్ చేయించుకొని ఎంత ఉందో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఫర్టిలైజర్స్ ఉపయోగిస్తూ ఉన్నారు మెయిన్ మనకు వచ్చేది ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ కార్బన్ ఏంటంటే ఫర్టిలిటీ అండి సాయిల్ మనకి ఆరోగ్యాన్ని పెంచడానికి కోసం మనకి పచ్చి రోట్ ఎరువులే ఎక్కువ వేసుకుంటూ ఉంటాము దానికి ఇవే అండి వర్మీ కంపోస్ట్ లేకపోతే ఎఫ్ఐఎం ఇవే వేసుకోవటం వల్ల పచ్చి రోటి ఎరువులు ఎప్పుడు మనకి జీలు కానీ జన్మ కానీ ఎప్పుడు మనకి ఒకవేళ ప్రాంతంలో ఉంటే కనుక కంపల్సరీగా అది వేస్తే కనుక మనకి ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకి సాయిల్ హెల్త్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ కూడా మనకి ఉత్పాదికత కూడా పెరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సాయిల్స్లో కూడా ఆర్గానిక్ కార్బన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది ఒక టు మీడియం రేంజ్లో ఉంటుంది అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్గానిక్ శాతం ఉంటుంది కాబట్టి నెలల్లో మనకి ఎట్లా అంటే ఇది ఎలా నిర్మూలించవచ్చు ఎలా మనం అప్గ్రేడ్ అనే అనేదానికి సో పచ్చి రోట్ ఎరువులు కానీ లేకపోతే ఏంటంటే ఈ ఎఫ్ఐఎం పంటపోగ అవన్నీ వేసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఎవరి క్రాప్కి పోగులు వేసుకున్నట్లయితే మనకి ఇవి ఆర్గానిక్ కార్బన్ శాతంని కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు ఇంకా తర్వాత వచ్చేసరికి నత్రజని వాసుపురము పొటాషియము ఈ నత్రజని భాస్వరం పొటాషియంకి వచ్చేసరికి సో నత్రజని వచ్చేసరికి చాలా తక్కువ తక్కువ శాతమే ఉంటుందండి మీ లో రేంజ్లో ఉంటుంది అంటే లెస్ దాన్ టూ ఎయిటీ కేజెస్ పర్ హెక్టారే ఉంది నత్రజని దానివల్ల ఎందుకంటే ఈ నత్రజని శాతం తక్కువగా ఉండటానికి లీచింగ్ లాసెస్ అవన్నీ ఉంటాయి మీరు వేసుకునే నత్రజనికి ఇంకా ఒక థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా నత్రజని వేసుకున్నట్లయితే మనకి దీని ఈ లోపం నుంచి కూడా మనం నివారించవచ్చు అన్ని క్రాప్స్కి అంతే అలాగే బాసరము పొటాషియము వచ్చేసరికి అయితే బాసరము పొటాషియము మనకి మీడియం రేంజ్లో కన్నా హై రేంజ్లో ఉంటుందండి వాసరము పొటాషియం వచ్చేసరికి దానికి బాసరము పొటాషియం ఎరువుల్ని మనకి ముప్పై పర్సెంట్ తగ్గిస్తే కనుక ఈ బాసరము పొటాషియం మనకి ఈ మనం చేసుకోవచ్చు గుంటూరు ప్రకాశము కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి జింక్ లోపాలు అలాగే ఐరన్ లోపం కూడా చాలా మనం చూస్తున్నాము జింక్ లోపానికి వచ్చేసినట్లయితే మనకి జింక్ లోపానికి నివారణ ఏంటంటే ఇరవై కేజీల జింక్ సల్పేట్ ప్రతి రెండు పాయళ్లకి ఒకసారి జింక్ సల్పేట్ ని సాయిల్ కి అప్లై చేసుకోవాలి అదే స్టాండింగ్ క్రాప్ మీద జింక్ జింక్ డెఫిషియన్సీ మనకి కనిపిస్తే గనక జీరో పాయింట్ టూ పర్సెంట్ జింక్ స్ప్రే మనం చేయాలి అలాగే ఐరన్ వచ్చేసరికి మనకి ఐరన్ కూడా ఈ మధ్య కాలంలో ఐరన్ కూడా చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము దానికి ఇరవై గ్రాము ఐరన్ సల్ఫేట్ అండ్ టూ పర్సెంట్ సిట్రిక్ యాసిడ్ వేసేసి మనం నివారించవచ్చు అలాగే మనకొచ్చేసరికి ఇంకా ఎక్కువ మన భూములు చూసుకున్నట్లయితే గరిక నేలలు ఎక్కువగా ఉన్నాయి ఈ గరిక నేలలు మనకి నిర్మూలించాలి అంటే గనుక ఎక్కువగా మనకి లోదుక్కులు చేసుకుంటా ఉంటే ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ లోదుక్కులు చేసుకున్నట్లయితే వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళిపోయి మనకి దిగుబడి శాతం అంటే క్రాప్ మాగా డెవలప్ అయ్యి దిగుబడి శాతం అలాగే నీరు కూడా ఇంకి ఇంకిపోయి పది నుంచి ఇరవై శాతం మనకి దిగుబడులు పెరిగిపోతూ ఉంటాయి ఇంకా మనం చూసినట్లయితే ప్రాబ్లమాటిక్ సాయిల్స్ ఉన్నాయండి ప్రాబ్లమాటిక్ తెల్ల చౌడు నెలలు అలాగే నల్ల చౌడు నెలలు ఉన్నాయి తెల్ల చౌడు నెలలకు వచ్చేసరికి ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెల్ల చౌడు నెలలు అంటారు సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ లీచింగ్ మనకి లీచింగ్ ఆఫ్ ద న్యూట్రియన్స్ లీచ్ అవుట్ చేయాలి సో అది ఒక పద్ధతి ఇంకొకటి నల్ల చౌడు నెలలకు వచ్చేసరికి జిప్సం అప్లికేషన్ వన్ టు టూ టన్స్ పర్ హెక్టార్ జిప్లమ్ అప్లికేషన్ ఎవ్రీ ఇయర్ మనం వేసుకున్నట్టే కనుక నల్ల చౌడు నెలలని మనం నిర్మూలించవచ్చు అలాగే వీటిల్లో ఏంటంటే మనకి ఎరువులు అలాగే ఎఫ్ఐఎమ్ వర్మీ కంపోస్ట్ వానపార్మి ఇవన్నీ వేయటం కూడా చెల్ల చౌడు నెలల్ని ఇవన్నింటినీ కూడా సమస్యల్ని పరిష్కరించవచ్చు

అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి